హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, మా చిన్నప్పుడు నాకు మాకు తెలిసినంత వరకు కథలు చెప్పేటప్పుడు అండి, దెయ్యాల కథలని, రాజులు, మంత్రాలు, మాయలు ఇలాంటి కథలు చెప్పేవారు విన్నట్టు నాకు గుర్తుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, అలా భయపెట్టే కథలు చెప్పకూడదు, పిల్లలకి చెప్పేటప్పుడు చక్కగా సాఫ్ట్ స్టోరీస్ చెప్పాలి, మంచి నీతి కథలు చెప్పాలి ఇలాంటివి చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? దయ్యాల కథలు చెప్పకూడదంటే, దయ్యాలు లేవా ఇప్పుడు ప్రపంచంలో? మనం టీవీ పెడితే ఇంగ్లీష్ సినిమాలు పిల్లలు హ్యారీ పాటర్ విపరీతంగా చూసారా? అసలు మా పిల్లలు అయితే డైలాగ్స్తో సహా చెప్తారు జయ. హ్యారీ పాటర్ అంతా మాయం మంత్రం ఏమిటో, ఇంతే బుడ్డ పిల్లాడు ఓ పుల్ల పెట్టుకుని వాడు ఇరిదిప్పి ఎడిపి ఏమిటో చేస్తాడు. అటు పెరిగి పెద్దయ్యే వరకు సిరీస్లు. మమ్మీ అంటారు మా అబ్బాయి, మా పెద్దవాడు 2-3 ఏళ్ల వయసు నుంచి మమ్మీ, వాడు ఫస్ట్ చూసిన థియేటర్లో సినిమా మమ్మీనే, చాలా ఇంట్రెస్టింగ్గా చూసారు. తర్వాత ఎప్పుడు వచ్చినా పెట్టుకునేవాడు. జుమాంజీ లాంటివి చూస్తున్నారు. జుమాంజీ సినిమా కూడా 4-5 ఏళ్ల పిల్లలు చూసేస్తారు. జుమాంజీలో ఎన్నున్నాయి, అవన్నీ మనం చూపించేస్తున్నాం కదా. మనం దయ్యాలు లేవు, భూతాలు లేవు, దేవుడు లేడు, ఇంకేదో లేదు, మనం లేదని చెప్తాం. నువ్వు ఏ సినిమా పెట్టినా అదే చూపిస్తారు, అవునా కాదా? మరి వాళ్ళందరూ చూపించారు. అసలు ఎందుకు మీరు యానిమల్ ప్లానెట్ చూపిస్తామా? పులి పరిగెడుతూ ఒక వేటాడుతూ ఉంటుంది, లేడీని పట్టుకుంటుంది, ఓ మొగ సింహం సింహం, 6-7 ఆడసింహాలు, ఓ దున్నపోతని కార్నర్ చేయటము, దాని మీద పడి చంపటం, చాలా ఆసక్తిగా అదే పనిగా చూస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడేం భయం కొలపట్ల వాళ్ళకి, కొలుపుతూనే ఉంది, భయం కొలుపుతూనే ఉంది. కాబట్టి దయ్యాల కథలు శుభ్రంగా ధారాళంగా చెప్పచ్చు, భయపట్టేటట్టుగా చెప్పద్దు అంతే. మా చిన్నప్పుడు అయితే మాకు మెడ్రాస్ బావగారు అని ఉండేవారు. మా రెండో బావగారు అన్నయ్య, మా రెండో అక్కయ్య బావగారు అనమాట, మెడ్రాస్ బావగారు అనేవాళ్ళం. ఎంత బాగా కథలు చెప్పేవారంటే, అసలు ఆయన సస్పెన్స్ కథలు చెప్తే అసలు మామూలు సస్పెన్స్ కాదు, ఇలా ఒంటి మీద హెయిర్స్ నుంచునేవన్నమాట. అసలు ఇంకా నేను వదిలిపెట్టేవాళ్ళం కాదు. సినిమాలు చాలా అద్భుతంగా కథలు చెప్పేవారు. ఎంత బాగుండేదో ఆయన చెప్పే కథ, ఆయన సస్పెన్స్ కథల కోసం. ఒక్కొక్కసారి అయితే ఈ సమ్మర్లో ఒక కథ మొదలుపెట్టి నెక్స్ట్ సమ్మర్లో ఫినిష్ చేసేవారు. ఓ మై గాడ్, ఆయన వెళ్ళిపోయేవారు, మేము చచ్చిపోయేవాళ్ళం ఆ కథ ఏమై ఉంటుంది, అదా ఇదా ఇదే అని. ఇప్పుడు మేము బాహుబలి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపే టైప్లో మా చిన్నప్పుడు ఉండేది. అట్లా వచ్చేసాం అసలు బావగారు వస్తారా రారా నెక్స్ట్ ఇయర్ అని చాలా ఈగర్గా వెయిట్ చేసి, ఇక ఆయన కోసం ఎన్ని పనులు చేసేసేవాళ్ళము. తొందరగా లేవాలంటే తొందరగా లేచేసి స్నానాలు చేసేది చేసేసి ఉన్న గుంపంతా బ్రహ్మాండంగా చెప్పారు. మాకంటే బావగారు, పిల్లలందరికీ పెద్ద నాన్న అలా అవుతారు కదా, రెడీగా కూర్చునేవాళ్ళం. ఇప్పుడు నేను నాకు అప్పటికి 9-8 ఏళ్ళు ఉన్నాయనుకో, నాకంటే బుడ్డ పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు ఇంట్లో, పెద్దవాళ్ళు ఉన్నారు, చిటి పిల్లలు కూడా ఉన్నారు, అందరూ వినేవారు. 3-4 ఏళ్ళు అప్పటి నుంచి అందరూ అలా నోరు తెచ్చుకుని చూస్తూ కూర్చుని వింటమేనా అనమాట. వినేవాళ్ళం, మాకేం భయాలు వేసేవి కాదు. మాదంతా పచ్చి పల్లెటూరు, మా ఇంటి ఎదురుకుండా చెరువు, ఏమీ భయాలు. అసలు మా ఊరికి వెళ్ళాలంటే తెలుసా, శ్మశానాన్ని దాటి వెళ్ళాలి ఊళ్ళోకి, అలాగే నడుచుకుంటూ పోయేవాళ్ళం. లైట్లు లేవు, పాడు లేవు, ఇప్పుడు కూడా లేవనుకుంటా లైట్లు. మరి భయాలు ఏముంటాయి, మనం చెప్తుంటే భయం ఉండదు. భయం లేకుండా దయ్యాల కథలు చెప్పచ్చు. నా దగ్గర ఒక కథ ఉంది, నేను చెప్తాను. చెప్పండి రమ్మ గారు. మీరు ఇప్పుడు ఇది స్టార్ట్. దయ్యం అంటే అదేదో విచిత్రమైన పదార్థం ఏం కాదు. మన చుట్టూతా గాల్లో మనకి కనపడనివి చాలా ఉంటాయి, వాటితోటి మనకేం ప్రాబ్లం లేదు. మనం వాటిని లాగి పీకి చేయకూడదు, వాటి దారిని వాటిని పోనిస్తే మన దారిని మనం ఉంటాం. ఇప్పుడు మనం ఉన్నాము, గాలుందో లేదో మనకు కనపడుతుందా? ఎలా తెలుస్తుంది మనకి? స్పర్శ వల్ల అది గాలి తెలుస్తుంది, చల్లదనం తెలుస్తుంది లేదా వేడిదనం తెలుస్తుంది. గాలి ఎలా తెలియదో అలాగే మన చుట్టూతా ఏముందో, మన ఇద్దరి మధ్యలో ఎవరైనా నుంచున్నారేమో కూడా మనకు తెలియదు. నుంచవచ్చు, ఏం కాదు, దానివల్ల భయపడకూడదు అంతే. మనం ఇప్పుడు మనం ఎలా ఉన్నామో మిగిలిన ప్రాణులు కూడా మన కెమెరామెన్లు వెనక్కి ముందుకి చూసుకుంటున్నారండి, వెతుకుంటున్నారు. ఏమైనా ఉన్నాయో వెతుకుతారు. మరి అంటే వెతకక్కర్లేదు, వాటి దారిని వాటిని ఉండనివ్వచ్చు. ఒక కథ చెప్తాను చూడండి, అంటే ఇప్పటిదాకా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ కదే ఇది స్టార్ట్ చేయండి. మరి 4-5 ఏళ్ళ పిల్లలు కాకుండా ఒక 7-8 ఏళ్ల పిల్లలకి. అమ్మయ్య నా కూతురు ఎలిజిబుల్, చెప్పండి రమ్మ గారు. అయితే ఒక పల్లెటూరులో ఒక రైతు, ఒక కొడుకు, భార్యాభర్త, కొడుకు ఉన్నారు. అతను రైతు, పిల్లవాడు కూడా ఒక 16-18 ఏళ్ల వాడు, కొంచెం ఇద్దరు దృఢంగా బలంగా ఉండేవాళ్ళు. పల్లెటూరు వాళ్ళు శుభ్రంగా తిని చక్కగా పని చేసుకుంటే బలంగానే ఉంటారు. అయితే వాళ్ళకి 2 ఎడ్లు ఉండేవాట. 2 ఎడ్లు ఉంటే ఈ 2 ఎడ్లలో ఒక ఎద్దు కాస్త పెద్దదైపోయి వృద్ధాప్యం వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకో ఎద్దు కొనుక్కోవాలి. కొనుక్కోవాలంటే ఏమనుకున్నారంటే, ఆ ఊళ్ళలో అప్పట్లో ఆదివారాలు సంతలు ఉండేవి, గొడ్ల సంతలు కూడా సండేసే.
అయితే ఈ సంతకి వెళ్ళడానికి వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంటే మూడు సజ్జపిండితోటి మూడు రొట్టెలు ఒత్తి మూట కట్టి ఇచ్చింది. అప్పట్లో తిళ్ళేమిటి, మనలాగా ఇన్ని పిజ్జాలు బర్గర్లు ఉన్నాయేమిటి, సజ్జలో కూరలో ఏవో పెట్టి రొట్టెలు చేసుకునేవాళ్ళు. పెద్ద పెద్ద రొట్టెలు, సజ్జ రొట్టెలకి కొద్దిగా నూనె రాస్తే బాగుంటాయి, ట్రై చేయండి మీరు ఎవరైనా సజ్జపిండి వాడేటట్టయితే. నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో సజ్జపిండి రొట్టెలు చెప్తాయి ఒక టాపిక్. ఓకే, అయితే ఈ సజ్జ రొట్టెలు మూడు మూట కట్టింది. పిల్లాడు తండ్రి ఇద్దరు కలిసి ఎద్దును చూడడానికి పోయారు ఒక బజార్, ఎక్కడికో వెళ్ళారు సంతలోకి, బేరం ఆడుకున్నారు, ఓ ఎద్దును తెచ్చుకున్నారు, చక్కగా బలంగా బాగుంది, చిన్నదనమాట. వీళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఎద్దు ఒక 7-8 ఏళ్ళది, ఓ 10 ఏళ్ళది. వీళ్ళు తెచ్చుకున్నది 5-6 ఏళ్ళ కొంచెం లేత ఎద్దును తెచ్చారు, తీసుకొస్తున్నారు. వస్తుంటే ఏమైందంటే ఈ పక్క ఊరు కదా వీళ్ళు వెళ్ళింది, ఆ ఊరి వాళ్ళు ఏమన్నారంటే అరే ఆ పక్క దిగుడు బావిలో ఏవో ఉన్నాయిరా, అటు వెళ్ళబాకండి, చెరువు పక్క నుంచి వెళ్ళండి అన్నారు. తీరా వీళ్ళు చెరువు పక్కకి వెళ్ళేసరికల్లా అక్కడ ఒక నక్క కనపడింది వాళ్ళకి. ఆ నక్కను చూసేసరికల్లా ఎద్దు బెదిరింది, బెదిరి అది రానని మొరాయించింది అనమాట, ముందుకు రానంటుంది. అతని తల విసిరేస్తుంది, కొత్త కదా వీళ్ళ మొహాలు, కొత్త ఏడ్లు, కొత్త వాళ్ళని బెదిరిస్తూ ఉంటాయి. వీళ్ళు ఏం చేశారు, సరే ఏదో కాస్త దానికి గడ్డి మేపి ఇటువైపు వెళ్ళొద్దు, దిగుడు బాబు ఉంటే ఉందిలే మన దారిని మనం వెళ్దామని ఈ ఎద్దును తోలుకుని దిగుడు బాబు వైపు వెళ్ళారు. దిగుడు బాబు వైపు వెళ్తే అది కొంచెం పాత బావి, అక్కడ దాకా వెళ్ళేసరికి బాగా ఎండెక్కింది. ఎండకేసరికల్లా వీళ్ళిద్దరు ఏం చేశారు, ఆ ఎద్దును దిగుడు బావి చుట్టుపక్కలలో ఏవో బావులు ఉన్నాయంటే చుట్టుపక్కల తప్పకుండా చెట్లు ఉంటాయి, నీటి ఈవక ఉన్న చోట చెట్లు ఉంటాయి కదా, ఓ చెట్టు కింద ఎద్దును కట్టేశారు, దానికి రెండు పచ్చగడ్డి పరకలు వేశారు. వీళ్ళు ఏం చేశారు, తెచ్చుకున్న మూట తీశారు తినడానికి, నీళ్లు లేవు. అటు ఇటు చూస్తే ఈ దిగుడు బావి ఒకటి ఉంది కదా, సరే ఇందులో నీళ్లు ఉన్నాయో లేదో చూద్దామని బావి దాకా పోయారు. బావి దాకా వెళ్ళేసరికల్లా ఏమైంది, బావిలోకి తొంగి చూశారు, వీళ్ళకి పెద్దగా కనపడలే నీళ్ళు ఏవో ఉన్నాయి. నాన్న నేను దిగి తీస్తాను ఉండన్నాడు కొడుకు అంటే నాన్న అన్నాడు, నువ్వెందుకురా, నువ్వు మూటెప్పు నేను దిగుతాలే అన్నాడు. ఇద్దరు నువ్వంటే నువ్వు, నేను దిగుతానని మాట్లాడుకున్నారు. ఈ బావి లోపలట ఒక మూడు దయ్యాలు ఉన్నాయట, ఎప్పటి నుంచో ఉంటున్నాయి, అది తమ వైపుకి వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నాయి అన్నమాట, రానివ్వవు. తమ ప్లేస్ అంటే వాళ్ళు ఒక చోట ఉంటున్నారు, ఆ ప్లేస్లోకి ఇంకోళ్ళని రానివ్వవు. అవి మామూలుగా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి భయపెట్టి వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి తోలేసేవి. వీళ్ళిద్దరూ వీళ్ళ గోళంలో వీళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు, ఇక్కడ ఏవో ఉన్నాయన్న ఊహ కూడా వాళ్ళకి లేదు. సరే ఏమైంది, దిగారు నీళ్ళలోకి ఇద్దరు. చూద్దాం దిగుడు బావి కిందకి దిగటం సరదాగా ఉంటుంది. దిగుడు బావి అంటే పెద్ద నుయ్యుండి లోపలికి రౌండ్గా ఇలా మెట్లు ఉంటాయన్నమాట, ఇలా గుండ్రంగా నడుస్తూ మనం కిందకి దిగేళ్ళిపోవచ్చు. ఈ బావిలోకి దిగారు. దిగిన తర్వాత ఏమైంది, చూస్తున్నాయి దయ్యాలు వీళ్ళకి ఏమిటి, బెదురు గిదురు ఏమీ లేదు, బాగానే దిగుతున్నారు, దిగనే చూద్దాం అనుకున్నాయి అవి మూడు. వీళ్ళు లోపలికి దిగారు. ఇది వీడు ఏం చేశాడంటే, ఈ మన సొరకాయ బుర్ర ఉంటుంది అంటే ఎప్పుడప్పట్లో నీళ్ళు పట్టుకెళ్ళడానికి, మనలాగా ప్లాస్టిక్ బాటిల్స్ అవి వాడేవాళ్ళు కాదు కదా, సొరకాయలని ఎండిపోయిన సొరకాయని వాడుకునేవాళ్ళు. అది ఎలా చేయాలో ఇంకో వీడియోలో చెప్తాను. అయితే ఈ సొరకాయ బుర్రని వంచి నీళ్లు తీశాడు. నీళ్లు తీసుకున్నారు, తీసుకుని ఏం లేదు, దిగారు వాళ్ళ దారిని వాళ్ళు ఎక్కేశారు. ఈ దయ్యాలనుకునే వీడు నీళ్లు తాగేటప్పుడు చెప్దాం వీడి పని, ప్రస్తుతం భయపడే వాళ్ళనే భయపడతాయి ఏవైనా. అవును, ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళాము, ఎక్కడైనా ఏదైనా కనపడుతుందేమో అని భయపడుతుంటే ఏదైనా కనపడుతుంది నిజంగా, మన దారిని మనం వెళ్ళి మన దారిని మనం వస్తే మనం ఏమీ భయపెట్టవు. సరే చూస్తున్నాయి అవి, పైకి వెళ్ళాక ఏమైంది, పైకి ఎక్కి కూర్చున్నారు. బావి గట్టు మీద మోటోడు తీసాడు. మోటోడు తీసి అందులో మూడు రొట్టెలు ఉన్నాయి కదా, నాన్న నాకు ఆటే ఆకలేట్లేదు, ఒకదాన్ని నేను తింటాను, రెండింటిని నువ్వు తినన్నాడు పిల్ల కొడుకు. చెప్పాడు, చెప్పేసరికల్లా నాకెందుకు రా రెండు, నువ్వు చిన్నపిల్లాడివి, నువ్వు ఈజీగా తినేస్తావు, రెండు నువ్వు తినేసేవి, ఒకటి నేను తింటాను అన్నాడు నాన్న. అనేసరికి కింద ఉన్న వాటికి వీళ్ళు ఏవో తింటున్నారని వాళ్ళకి అర్థం కా, వాటికి అర్థం కాల, అమ్మ నాయనో వీళ్ళకి భయం లేదు భక్తి లేదు సరికదా, రెండింటిని ఒకటి తింటట్ట, ఒకదాన్ని ఇంకోటి తింటట్ట, సత్యాన్ రా దేవుడా వీళ్ళు కానీ తింటారో ఏమిటో మన్ని ఏం చేయటం చూస్తున్నాయి. చూస్తుంటే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళిద్దరు రొట్టెలు చేతులు కదులుతున్నాయి, వీళ్ళు కింద నుంచి చూస్తున్నాయి, వీరు మూడు దిగుడు బావిలో ఉన్నాయి, కింద నుంచి చూస్తుంటే వాళ్ళ చేతులు కదలికలు వీటికి ఎలా కనపడుతున్నాయి అంటే వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నట్టే తెలుస్తుంది కానీ రొట్టెలు తుంచుతున్నట్టుగా అర్థం కాలేదన్నమాట. ఈ రొట్టెలు కా, నువ్వు కాదు నాన్న, నువ్వు తినమన్నా కదా నాన్న అని మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే వీళ్ళిద్దరూ వంతులేసుకుంటున్నారని ఆ మూడు పరిగెత్తుకుంటూ పైకి వచ్చేసినాయి. బాబాబు మీ పుణ్యం ఉంటుంది మమ్మల్ని తినకండి ఆయన అనేసరికల్లా వీళ్ళకి వెంటనే చెప్పి పిల్లాడు తెలివైన వాడు అనమాట, కాస్త వాడికి స్ట్రైక్ అయింది ఏదో విచిత్రంగా చెప్తున్నాయని, ఆ ఎందుకు తినద్దు, మేము తినకపోతే మాకు పొట్టెట్లన్నట్టుంది ఆకలిస్తుంది మాకు అన్నాడు. అనేసరికలు కాదు కాదు బాబు, నువ్వు ఏ పని అడిగితే ఆ పని చేస్తానరా నాయన, నీలాంటి వాళ్ళని మేము ఎక్కడా చూడలేదు, మీకు ఇంత ధైర్యం ఏమిటి, మీరు ఏం చేయమంటే అది చేస్తాం అనగానే నాన్న కొడుకు కన్ను కొట్టుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఓహో ఇది బాగానే ఉంది, ఈ మూడు దయ్యాలు ఉన్నాయి బాగా పనిచేస్తాయని, సజ్జరొట్టెలు తినేసి మంచినీళ్ళు తాగేసి ఎద్దును తోలుకు రండి అని ఆ మూడింటికి చెప్పాయి. ఇవేం చేస్తాయి, చచ్చినట్టు ఎద్దును తోలుకుని బయలుదేరినాయి.
మధ్యదారులు అక్కడ గడ్డి కోసుకురా, ఇక్కడ కర్ర తీసుకురా, అక్కడ మోపు తీసుకురా అని ఆ మూడింటి చేత నానా వస్తువులు మోయించుకొచ్చారు ఇంటికి. మోయించుకొచ్చి అక్కడి నుంచి ఎడ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర రెండు, దొడ్డి వాకిలి అంతా బాగు చేయాలి, వీళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటారు, వ్యవసాయం చేయాలంటే ఎన్ని పనులు, అవును మొత్తం పనులన్నీ. ఇప్పుడు ఇదివరకు ఇద్దరు చేసేవాళ్ళు, ఇప్పుడు ఐదుగురు చేస్తున్నారు. ముందు ఇద్దరికి ఈజీగా ఉంది. కొద్ది రోజులు గడిచినాయి. అయితే ఇంతలో ఏమైందట, నెల మారిన మళ్ళీ అమావాస్య వచ్చిందనమాట. అమావాస్య వచ్చేసరికల్లా ఈ మూడు పాత ఈ దయ్యాలకి ఒక దయ్యం ఫ్రెండ్ ఎక్కడో ఉంది, అది ఎక్కడో చింత చెట్టు మీద ఉంటుంది. వీళ్ళని చూద్దామని చుట్టపు చూపుగా దిగుడు బావి దగ్గరకు వచ్చింది. బావి దగ్గర బోళ్ళ మంది జనాలు ఉన్నారు, దయ్యాలు లేవని తెలిసింది జనాలందరూ. ఊళ్ళో జనాలంతా దిగుడు బావి దగ్గర చేరుతున్నారు. ఇదేమిటి వీళ్ళేమైపోయారని వంగి చూస్తే ఎవరూ లేరు అక్కడ. ఏమైపోయినాయి అని అటు ఇటు వెతికి ఆ చెట్ల మీద ఉన్న చిలకల్ని అడిగింది. ఏమైంది, వీళ్ళు ముగ్గురు ఉండాలి కదా అంటే, ఎవరో ఒక రైతు కొడుకు ఎద్దును తోలుకొచ్చారు, మీ వాళ్ళు ముగ్గురు వాళ్ళతో పడిపోయారు, ఎందుకు పోయారో నాకు తెలియదు అండి చిలక. సరే అక్కడి నుంచి వీడు ఈ కొత్తగా వచ్చిన దయ్యం, కొత్త దయ్యం నాన్న కొడుకు ఎద్దు ఈ కాంబినేషన్లో వెతుక్కుంటూ వచ్చింది. వచ్చి వీళ్ళ దగ్గర చూసేసరికల్లా ఈ గొడ్ల సావిట్లో ఓ మూల కూర్చుని ఉన్నాయి మూడు దయ్యాలు. లోపల రెండు ఎడ్లు ఉన్నాయి, ఓ మూడు నాలుగు గేదెలు, దూడలు గేడలు ఉన్నాయి. ఓ మూల కూర్చుంటే ఈ కొత్త దయ్యం, ఇదేమిటి మీ తుంపదగా భయపెట్టాలి జనాల్ని, అదిమానేసి వీడి దగ్గర కూర్చుని ఈ పని చేయటం ఏమిటి, ఈ గొడ్ల సావిట్లో కూర్చోటువంటి చక్క దిగుడు బావులు కింగుల్లాగా ఉండకుండా ఇక్కడికి వచ్చారు మీరు, నేను చెప్తాను ఉండండి మీ సంగతి అంటే. వాళ్ళు బలవల ఏడ్చి మేము ఏం చేయము, ఇలా ఇరుక్కున్నాము, ఇలా వాళ్ళు తినేస్తామన్నారు, భయపడి ఇరుక్కున్నాము అంటే నేనే వాళ్ళ సంగతి చెప్తాను, మీరు ధైర్యంగా ఉండండి చూసుకోండి, వాళ్ళ సంగతి చెప్తానన్నారు. సరే వీళ్ళు నలుగురు రెడీగా ఉన్నారు రైతు కొడుకు రావడం కోసం. ఇంతలో ఏమైంది, కొంచెం చీకటి పడుతుంది, రైతు కొడుకు ఇంటికి వచ్చేసారు. సాయంకాలం తినే పదార్థాలు ఇవో చిన్న చిన్న కరకరలు తిన్నాక, ఒరే అబ్బాయి ఈ కొత్త దయ్యి బాగా వాతం చేసిందిరా దీనికి, దీని సంగతి చెప్తాను నేను, నువ్వు కర్ర కలిసి పట్టుకురా అని చెప్పాయి. వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ఎద్దు ఉంది కదా వీళ్ళ దగ్గర, ఎద్దుకి వాతం చేసింది, అంతకుముందు అది పక్క రామాపురంలో ఉండేది, ఇప్పుడు వీళ్ళ ఊరు కృష్ణాపురం వచ్చింది, ఈ ఊరు నీళ్లు దాని కొత్త చేసినాయి, గడ్డి కూడా కొత్తది వేసినప్పుడు ఎద్దుకి వాతం చేసింది. ఏం చేస్తారు వాళ్ళు, కర్రు కాల్చి వాత పెడతారు సీటు మీద, వాత పెడితే వాతం తగ్గుతుందన్నమాట. పాతకాలపు ఇవి అంటే చురకలేయటం వల్ల, మీరు అవి చూసుంటారు మనుషులకు చురకలేస్తుంటారు, అలా వాతం పోతుంది కాబట్టి కర్రు కాల్చి తీసుకురా ఈ కొత్త దాని సంగతి చూస్తానన్నాడు. అనే సరికాలి కొత్తది ఠారు మంది దానికి ఉండే, ఓర్నాయనా వీడు నాకు కూడా వాత పెట్టేలాగా ఉన్నాడు, నా వల్ల కాదు వాతలు గీతలు నేను తెలియదు, అదేదో పని చేయటమే హాయ్ అని అనుకుని గబగబా బాబాబు నన్నేం చేయబోక, వాత గీత నేను పడలేను, వీళ్ళ ముగ్గురితో పాటు నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తా ఇక్కడే ఉండి అని చెప్పి ఈయన కొంచెం ఆశ్చర్యం వేసి తట్టిందనమాట ఏం జరిగింది అని. సరే వీళ్ళు ఎద్దుకి వాత పెట్టేసి, ఎద్దుకు వాత పెట్టి ఈ నాలుగింటిని చక్కగా లైన్లో పెట్టుకుని నాలుగు ఎకరాల సాగు హ్యాపీగా చేసేసుకున్నారు. దయ్యాలని కథల్ని ఇలా చెప్పుకోవాలి, ఇలా నవ్వుకుంటూ నవ్వుతూ దాన్ని భయపెట్టి వచ్చింది దిగింది అన్నామంటే భయం వేస్తుంది. దేన్నైనా మనిషి తన అదుపులోకి తీసుకోగలడు, ఒకటి మొదటిది దే మనిషికి తన మనసు అదుపులో ఉండాలి, అంటే భయం వేయకూడదు, ధైర్యంగా ఉండాలి. వీడు దేన్నైనా హ్యాండిల్ చేయగలుగుతాడు, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా పానిక్ అయిపోకుండా ఉండటం కోసమే ఇలాంటి కథలు చెప్పబడతాయి. చాలా బాగుంది రమ్మ గారు. ఏదో ఒకటి వచ్చింది ఆత్మ, అది ఇలా వంకర టింకరగా ఉంది, దయ్యాలు మన కథలో ఎలాంటి బొమ్మలు వేస్తాయి, తెల్లగా తోకిలా పొడుగ్గా ఉండి అది ఇలా పైకి ఎగురుతున్నట్టు, దాన్ని చూడంగానే హాడలు కొడుతుంది. నీ మనసు మీద నీకు కంట్రోల్ ఉంటే నువ్వు దాన్ని కంట్రోల్ చేసేస్తావు, నువ్వు భయపడకూడదు, ధైర్యంగా ఉంటే. ఎందుకంటే మనకి భగవంతుడు కాళ్ళు చేతులు ముక్కు మూతితో పాటు మస్తిష్కం బుద్ధి చాలా గట్టిది ఇచ్చాడు, దీన్నైనా హ్యాండిల్ చేయగలిగే బ్రెయిన్, ఒక 10 కంప్యూటర్లు తమలో ఇముడ్చుకోగలిగినంత సమాచారాన్ని ఒక మానవ మేధస్సు ఒక మనిషి బ్రెయిన్ ఉంచుకోగలదు. దానికి ఎంత ధైర్యం ఉండాలి, దాన్ని మెత్తగా చేసేస్తే ఎట్లా, మెత్తగ్గా ఉండకూడదు, ధైర్యంగా ఉండు. నువ్వు మనుషుల్ని ఎవరినైనా హ్యాండిల్ చేయగలవు, మనుషుల్నే కాదు ఈటీలను కూడా, ఇలాంటి వాటిని కూడా దయ్యాలని ఆత్మల్ని కూడా నువ్వు హ్యాండిల్ చేసేయచ్చు. భయపడ్డావా, భయపడతావు, భయం లేదనుకో, చాలా బాగా ఉపయోగపడుతుంది. భయం లేదనుకో, ఇబ్బంది లేదు. మా పాపారమ్మ గారు హర్రర్ మూవీసే చూస్తానంటది, చూస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అన్ని మూవీస్ చూస్తుంది, కనీసం దీనికి కూడా వెళ్ళదండి, ఒంటరిగా వెళ్ళదు. చాలా మంది పిల్లలు భయం 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 ఒంటరిగా వెళ్ళరు, కానీ హారర్ మూవీస్ చూస్తారు. చాలా మంది పిల్లలు అయితే ఇలా కళ్ళు మూసుకుని సందులో నుంచి చూస్తారు. మళ్ళీ ఎట్లా రమ్మ గారు ఇది, ఇంకా ఎట్లా ఏమిటి, నువ్వు అభిమానిస్తావా ఇది వెళ్తావా అని బెదిరించడమే దాన్ని అంతే. పిల్లలు ఒంటరి పెంపకం, పిల్లలకి ఈ భయాలు ఉంటాయి,
సాధారణంగా ఒక్కళ్ళే ఉన్న పిల్లల్లో ఎంతసేపు సెక్యూర్డ్గా ఉండాలని కోరుకుంటారు జయ. సినిమా వల్ల కాదని నేను అనుకుంటాను, సినిమాలు చూడడం వల్ల కాదు ఆ భయం. ఈ వంట ఒకతే ఉంది పిల్ల, ఇప్పుడు దాని వెనకాల ఇంకోటి ఉందనుకో, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి అంత భయం ఉండదు. ఓకే, ఒకళ్ళకొకళ్ళు ఉన్నట్టు ఉంటుంది కదా. సింగిల్గా ఉండే వాళ్ళతో కొద్దిగా ఈ ఇబ్బందులు ఉంటాయి, కొంచెం చెప్పుకోవాలి అంతే. మనం రైట్ అమ్మగా టాపిక్ మారిపోతుంది, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా, నమస్తే.